లీలాశుకుడు కృష్ణకర్ణామృతం చేస్తూ కృష్ణలీలల్లో ఒక లీల చెప్తాడు. ఒక చాలా తెలివైన గోపకాంతుడు, ఆమె పైన ఉట్లు కట్టడం, గంటలు కట్టడం, ఇవన్నీ ఏం పనికిరావు మావాడి దగ్గర, అవన్నీ పాత విషయాలు, ఎత్తుకుపోతాడు ఎలా అయినా. కుండే పెట్టేస్తే వీధిలో పట్టుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఎంత అమాయకులు ఇక్కడ పెట్టారని ఎత్తుకుపోతాడు, అప్పుడు పట్టేసుకోవచ్చు తేలిక అని తలుపు తీసి తలుపు పక్కన కుండ పెట్టి తలుపు చాటున తానుంది. కానీ పట్టుకునేటప్పుడు సాక్ష్యం ఉండాలి, లేకపోతే నేనెక్కడ తిన్నానంటాడు. మూతి కంటుకోవాలి, చేతి కంటుకోవాలి, చేతి కంటుకుని ఉండగా పట్టుకుంటే సరిపోదు, మూతికి కూడా అంటుకోవాలి. పాపం బలరాముడు ఇలాంటి పనులు చేయడు, ఏదో ఇంటి పట్టున కూర్చొని ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఈయనే వచ్చాడు తన వెనక పరివారంతో, వచ్చి తలుపు పక్కన ఉన్నటువంటి కుండ చూశాడు. ఆయనకు అనుమానం వచ్చి, వరే అందరూ ఉట్లు మీద పెడితే ఈవిడ తలుపు పక్కన పెట్టిందంటే ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం పరమనిశ్శబ్దంగా తినండి, దక్షిణామూర్తులై తినండి అన్నాడు. అలాగే కుండ మూత తీశాడు, ఒక్కొక్కడిని పిలుస్తున్నాడు, ఫాల్ ఇన్ లైన్, అందులో ఏం తేడా ఉండదు, మళ్ళీ తోసుకోవడాలు అవి ఉండవు, చక్కగా ఒక్కొక్కరు వస్తున్నారు, పుచ్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అమ్మయ్యా నేను కూడా పుచ్చేసుకుంటే అయిపోయిందని ఆకరణ కుండలో ఉన్నది ఇలా చేత్తో తీసుకుని ఇలా నోట్లో పెట్టుకున్నాడు. టక్కన పట్టుకుని వచ్చి పట్టుకునేటప్పటికీ కృష్ణుడు ఏమని చేయాలి, చేయిలాక్కుని వదిలిపెట్టానాలి. ఆయన ఏమలా అన్నాడు, ఆవిడ తెల్లబోయింది, ఇదేంటి దొంగతనం చేస్తుంటే పట్టుకుంటే దొరలా నించున్నాడు అని. ఆవిడ అంది, అసలు చూద్దాం ఏమంటే, కస్త్వంబాల అంది. ఎవరు నువ్వు అంది. ఆయన ఏం చెప్పాలి, నేను కృష్ణుడిని చెప్పాలి. ఆయన అలా చెప్పలేదు, బలానుజ బలరాముడి తమ్ముడు అన్నాడు. మధ్యలో ఆయన పేరు ఎందుకు అంటే, తన పేరు మానేసి ఇంట్లో బుద్ధిగా ఉన్న అన్నయ్య పేరు చెప్పాడు, బలానుజ అన్నాడు. అయ్యో బాబోయ్ గుండెలు తీసిన బంటు, అసలు నిజంగా వెంటనే పిల్లాడు భయపడిపోయి ఏదో కృష్ణుడు అమ్మ తప్పు అయిపోయిందమ్మా అనాలి అనడం మానేసి వాళ్ళ అమ్మాయి పేరు చెప్తున్నాడు అని. కిమిహతే అంది, ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇలా చూసి, ఓ మన్మందిరాశంకయ, మా ఇల్లు అనుకున్నాను కాదేంటి అన్న. అయ్యో బాబోయ్ మీ ఇల్లు అనుకున్నా వచ్చావా, సరే. యుక్తం తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే అంది. సరే పోను, కుండలో చెయ్యి ఎందుకు పెట్టావు అంది, ఎందుకు చెయ్యి పెట్టి వెన్న తీస్తున్నావు అంది. ఆయన అన్నాడు ఇలా చూసి, మాత కంచన వత్సకం మృగమిదా మాతా విషాదం క్షణ, కాసేపు గట్టిగా మాట్లాడకుండా ఉంటావా, మా దూడ ఒకటి తప్పిపోయింది ఉందేమో అని చూస్తున్నాను, ఏంటి అలా అరుస్తావు, దూడ పారిపోతే కాసేపు మీదుగా మాట్లాడు. అయ్య బాబాయ్ దూడ కుండలో దూరితే వెతుక్కుంటున్నావా చెయ్యట్టి అని ఆవిడ తెల్లబోయి చెయ్యి వదిలేసింది. గోపకన్య తెల్లబోయేటట్టుగా మాట్లాడిన ఆ చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్మ అనుగ్రహించుగాక అన్నాడు లీలాశుడు.